మేడం గారు మీ పేరు? నా పేరు మణి అండి. ఏం చేస్తుంటారండి మీరు? నేను ఖాళీగానే ఉన్నాను ప్రస్తుతం. ఓకే, ఇక్కడ జాబ్ మేళా పెడుతున్నానని ఎట్లా తెలిసిందండి ఇన్ఫర్మేషన్ మీకు? అంటే ఫోన్ లో వచ్చేసింది కదా, ఎక్కడికక్కడికి ఫోన్ లో అట్లా వచ్చేసింది కదా, అట్లా చూసి వచ్చు. ఏంటంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? ఎంబీఏ చేస్తున్నాను. ఎప్పుడు అయ్యారండి పాస్ అవుట్ మీరు? బ్యాక్ 7 ఇయర్స్ అయింది. మరి 7 ఇయర్స్ నుండి ఇప్పుడు వరకు ఖాళీగా ఉన్నారా, లేదంటే ఆల్టర్నేట్ ఏదైనా జాబ్ చేస్తున్నారండి? అంటే ఖాళీగానే ఉన్నాం, ఈ వాలంటీర్ ఒకటి వస్తే చేసాము. అంటే ఏమి లేక ఏదో ఒకటి ఉపాధి కోసం ఖాళీగా ఉండబోదు ఏదో ఒకటి చేద్దాం. అంటే ఎంబీఏ చదువుకున్నారు, సో దానికి సంబంధించిన అంటే జాబ్స్ ఏమి రాలేదా? అంటే ఐ మీన్ అప్పుడు ఎంప్లాయ్మెంట్ ఏం లేదా ఏపీలో? లేదు సార్, అలా ఏం లేదు. వచ్చేసరికి ఇంకా కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నాం మేము కూడా, కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉండి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం. ఏమైనా వచ్చాయండి గత గవర్నమెంట్ లో తీసారా నోటిఫికేషన్స్? ఏమైనా లాస్ట్ లో కానిస్టేబుల్స్ ఎస్ఐ ఒకటి తీసారు కదండి, దానికి కూడా అయిపోయినట్టు ఉన్నాయి కదా. ఆ గవర్నమెంట్ అయితే కంప్లీట్ చేయలేదు, అది కూడా చేయలేదు. ఫస్ట్ ఎగ్జామ్ అయ్యి ఖాళీగా ఉన్నాం కానిస్టేబుల్స్. ఇప్పుడు దానికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈవెంట్స్ కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కదా. అవునండి, ఎట్లా అనిపిస్తుంది, ఎలా ఉంది గవర్నమెంట్ ప్రస్తుతం దీనికోసం చూసుకుంటే, ఏదైతే జాబ్ మేళా చూసుకుంటే ఎట్లా పెడుతున్నారు? రావటం ఫస్ట్ లోనే జాబ్ మేళా కండక్ట్ చేయడం మంచిగా అనిపించింది సార్. ఇలాంటివి చేయడం వల్ల ఎవరైతే అన్ఎంప్లాయ్స్ ఉన్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది కదండి. యూజ్ అవుతుంది. చాలా మందికి ఆల్రెడీ ఇంటర్వ్యూస్ ఫేస్ అయ్యి సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా ఆఫర్ లెటర్స్ ఎక్కడ ఇచ్చేస్తున్నారు కదా. ఇస్తున్నారు, ఇప్పుడే ఉన్నాము. ఫేక్ అనుకోవడానికి లేదు? ఫేక్ అనుకోవడానికి లేదు. ఎలా ఉంది ఈ గవర్నమెంట్, అంటే గత గవర్నమెంట్ లో 5 ఏళ్ళు మీరు వాలంటీర్ గా పనిచేశారు, సో అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు 5 నెలలు అవుతుంది కదా, ఈ గవర్నమెంట్ లో ఏమైనా చేంజెస్ వచ్చాయా గత గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి, తేడా ఏంటి అసలు? నిరుద్యోగులకు వచ్చేసరికి ఫస్ట్ ఇలా జాబ్ మేళా పెట్టడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత మంది నిరుద్యోగులు చూసారు కదా, ఎంత మంది ఉన్నారు, ఇంత మంది నిరుద్యోగులు ఇలా ఉండిపోయాం కదా, ఏదో ఒక ఉపాధి కల్పిస్తే మంచిగా అనిపించింది అనిపిస్తుంది. లోకేష్ గారు ముందుగానే చెప్పారు కదా అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, అందులో భాగంగా ప్రస్తుతం మంగళగిరిలో అయితే, అతను మంగళగిరి ఎమ్మెల్యే కాబట్టి మంగళగిరిలో అయితే ఏర్పాటు చేశారు. ఎలా అనిపిస్తుంది, మీరు కూడా అదే నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది అండి? ఇది వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే ఉండడం వల్ల ఏమనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది మాకు, ఇక్కడ లోకేష్ ఎమ్మెల్యేగా ఉండడం అనేది చాలా హ్యాపీగా ఉందండి మాకు. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం అనేది స్టేట్ లో అందరికి కూడా తెలిసిపోయింది. 2 కంపెనీస్ లో ఇచ్చొచ్చాము, వాళ్ళు ఓకే మా ఒక 1 వీక్ లో మీకు ట్రైనింగ్ ఉంటుందని చెప్పారు. ఇదైతే చాలా హ్యాపీగా అనిపించింది అండి, ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నాం కదా, ఇప్పుడు హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ.